ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని, ఈ సంవత్సరం అందరికీ బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ హౌస్ నుంచి, మా నేహాశ్రీ క్రియేషన్స్ అండ్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ తరఫున, ప్రొడక్షన్ నెంబర్ 2 అండి, ఈ సినిమాని ఈరోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాం. అందరికీ ఈ సంవత్సరం బాగుండాలని మా ఈ సినిమాతో ముందుగా మా అన్నయ్య గారు, నా చిరకాల మిత్రుడు, నా వెల్విష్రో శ్రీ ఆర్పి పట్నాయక్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మ్యూజిక్ కమ్బ్యాక్ మూవీతో ఆయన వస్తున్నారు. అన్నయ్య నాకు ఏం చేయాలి తమ్ముడు అని అడిగినప్పుడు నాకు నువ్వు మ్యూజికే చేయాలన్నయ్య అని మనస్ఫూర్తిగా నేను చెప్పాను. సరే తమ్ముడు అని చెప్పి కమ్బ్యాక్ మూవీలో ఫస్ట్ మూవీ తేజ గారు చేస్తున్నారండి, నెక్స్ట్ మంత్ అది లాంచ్ ఉంటుంది. సెకండ్ మూవీగా మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నేహాశ్రీ క్రియేషన్స్తో చేస్తున్న ఈ ప్రొడక్షన్ నెంబర్ 2కి ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ అందించడం అనేది నాకు ఎంతో, నా రెండో సినిమాకే సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి గారు, ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో నా సెకండ్ ప్రొడక్షన్కి ఆయన మ్యూజిక్ చేయడం అనేది నాకు ఎంతో అదృష్టంగాను ఎంతో ఆనందంగా నేను భావిస్తున్నానండి. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది మా డైరెక్టర్ గారు రాజకృష్ణ గారు. రాజకృష్ణ గారు తేజ గారు అసోసియేట్ అండి. తేజ గారి దగ్గర పలు చిత్రాలకు చేశారు ఈయన, ఎంఎఫ్ టెక్ చేశారు, ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ కూడా ఈయన, సురేష్ ప్రొడక్షన్స్లో. ఈయన కూడా డెబ్యూ ఈ సినిమాతో నేను లాంచ్ చేస్తున్నాను. ఈయనకి మంచి పేరు వచ్చి ఈయన కూడా మంచి గొప్ప డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా టీంలో పనిచేసే ప్రతి టెక్నీషియన్, 24 క్రాఫ్ట్స్ అందరికి మంచి పేరు వచ్చి, అదేవిధంగా నేను ముందుగా తీసిన సినిమా కూడా ఆ సినిమాతో నేను ఏం చేయకూడదు అనేది నేర్చుకుని ఈ రెండో ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి పండగ రోజు అందరికీ ఈ న్యూ ఇయర్లో న్యూ లాంచ్ ఉండాలి. లాస్ట్ ఇయర్ అంతా కరోనా అని అంత డిస్టర్బెన్స్లో ఉన్నారు ప్రజలంతా, కాబట్టి ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతోనే పండగ రోజే నేను సినిమాను లాంచ్ చేస్తున్నానండి. ఎంటైర్ టీం అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ స్టేట్. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రొడక్షన్ నెంబర్ 2 సక్సెస్ఫుల్గా ఈరోజు ముహూర్తం చేసినందుకు, ఎక్కడ ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి, మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్ కూడా ఇట్లే జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వాళ్ళ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ ఆర్పి పట్నాయక్ గారు, మిత్రుడు శ్రీధర్రావు గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా మిత్రుడు రాజశేఖర్, ఆయన ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లనే మా మిత్రుడు సతీష్ గారు, రెండో మూవీ ఇది. చాలా కొత్త మందిని ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు. అట్లనే మా బ్రదర్ తమ్ముడు కళ్యాణ్ శృంకర, ఈ మూవీతో లైన్ ప్రొడ్యూసర్గా రానున్న రోజుల్లో ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే నా పాత బ్రదర్, బిగ్ బ్రదర్ పట్నాయక్ అన్న ఆర్పి, చాలా రోజుల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా వస్తున్నాడు. మా గతంలో అన్నను తేజ ఎలా మంచి కాంబినేషన్గా 4-5 సంవత్సరాలు నడిచిందో చేయడానికి రెడీగా ఉన్నానని ఈ ఉగాది రోజు ప్రెస్ మీట్లో ఈరోజు అఫీషియల్గా మీ ముందుకు వస్తున్నాను. అయితే ముందుగా మా గురువు గారు బాలు గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన కోరిక ఇది. ఎన్నో సంవత్సరాలుగా నేను కలిసిన ప్రతి చోట, ప్రతి దగ్గర, ఆఫ్ ది స్టేజ్, ఆన్ ది స్టేజ్, ఎక్కడైనా మళ్ళీ మీరు ఎప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నారని అడిగేవాళ్ళు. చేస్తాను గురుగారు అనేవాడిని కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలే. ఇప్పుడు కూడా నేను సీరియస్గా తీసుకోకపోతే నాకన్నా తప్పు చేసేవాడు ఎవడు ఉండు అనిపించింది. అందుకు ఇమీడియట్గా ఆయన ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేయాలని చాలా సీరియస్గా ఫిక్స్ అయ్యాను. ఇలా అనౌన్స్ చేయడంతోనే తేజ గారు పిలిపించి మనం చేద్దాం ఫస్ట్ సినిమా అన్నారు. అలా మా ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుంది, చాలా బాగా వస్తున్నాయి పాటలు. మళ్ళీ ఏదైతే మీరు నా నుంచి మిస్ అయ్యారో అవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ నేను చేస్తున్న సినిమా ఇది. మా సతీష్ తను 20 ఇయర్స్గా నా ఫ్రెండ్. తను లాస్ట్ నవంబర్ అంటే 2019 నవంబర్లో బట్టల్ రామస్వామి బయోపిక్ అనే సినిమా ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ఇలా చాలా సినిమాలు చేయాలి అని విష్ చేశాను. అయితే తను సెకండ్ సినిమాకి ఈరోజు నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ కూర్చుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్ హ్యాపెన్స్, అంటే మనకు తెలియకుండా కొన్ని కోఇన్సిడెంటల్గా జరుగుతుంటాయి. ఇది ఎందు ఈ విషయం ఎందుకు ప్రస్తావించానంటే, ఫస్ట్ ప్రొడక్షన్ కొత్త వాళ్ళతోటి మా రామనారాయణ డైరెక్షన్లో. రామనారాయణ తను కూడా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా అయ్యాడు అన్నమాట. తన డైరెక్షన్లో అల్తాఫ్ గారు హీరోగా, అందరూ కొత్త ఫేస్లతోటి సినిమా చేస్తే
30% ప్రాఫిట్ తో ఆమిన నిర్మాత సతీష్ గారు అది యూజువల్ గా అంటే ఫస్ట్ సినిమా మేకర్స్ కి ఎవరికి అదృష్టం ఉండదు సినిమా రిలీజ్ ముందు 30% ప్రాఫిట్ తో సినిమా అమ్మడం అంది అలా అమ్మినందువల్ల ఆయన ఇప్పుడు సెకండ్ సినిమా దీని ఫాలోడ్ బై ఇంకో సినిమా కూడా తొందరలో అనౌన్స్ చేస్తాం ఆ సినిమా కూడా ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు అండ్ ఇలాగే ఇంకా చాలా ప్రొడక్షన్స్ చేస్తూ ఎంతో మందికి ఇది ఉపాధి కల్పించాలని ఇండస్ట్రీలో కోరుకుంటున్నాను మా సతీష్కి సక్సెస్ వస్తే తన సక్సెస్ కాదు చాలా మంది సక్సెస్ అది అందుకు మనస్ఫూర్తిగా సతీష్కి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం సతీష్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మేము టీమ్ మెంబర్స్ అందరం సక్సెస్ అవుతాం కాబట్టి సక్సెస్ఫుల్ అవుతాం కాబట్టి అది మాకు తన సక్సెస్తో మా సక్సెస్ ఆధారపడి ఉంది అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రాజకృష్ణ గారు ఆయన రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి తేజ గారి దగ్గర కోడైరెక్టర్గా చేస్తూ తర్వాత ఇండిపెండెంట్గా సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వచ్చిన సినిమా ఇది డెఫినెట్గా ఆయన తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నాట్ ఏ రెగ్యులర్ కాన్సెప్ట్ కొంచెం అన్యూజువల్గా చాలా కొత్తగా ఏదో చెప్పాలి అందరూ చెప్పేలాగా కాకుండా అనే ఒక ఎంథూజియాజం ఉన్న డైరెక్టర్ అందుకు ఇలాంటి డైరెక్టర్తో పనిచేస్తే నా వర్క్స్ కూడా కొంచెం కొత్తగా వస్తాయి అనే ఉద్దేశంతో నేను ఇమీడియట్గా చేస్తాను తన చెప్పే అంటే తను పాయింట్ తీసుకున్న పాయింట్ విధానం కానీ చెప్పే విధానం కానీ అన్నీ కొత్తగా ఉన్నాయి అలాగే మ్యూజిక్ కూడా కొత్తగా వస్తుంది ఒక గ్యాప్ తర్వాత నేను వస్తున్నాను ఈ గ్యాప్లో నా నుంచి కొత్తగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఇలాంటి సినిమాల నుంచి వస్తాయి అందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ ఐఎమ్ డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యాజ్ ఎ టెక్నీషియన్ నాలాగా ఈ సినిమాకి పనిచేస్తున్న అందరం కూడా 100% ఇచ్చే ప్రయత్నం చేస్తాం అండ్ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని అందరినీ చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది ఫెస్టివల్ రోజు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్యామిలీ వదిలేసి ఇక్కడ వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ హ్యాపీ ఉగాది అండ్ ఈరోజు ఒక మంచి మూవీ ముహూర్తం జరుగుతుంది అండ్ మంచి డేట్ కూడా మంచి టైం సో ఐ థింక్ ఇది ఒక పాజిటివ్ నోట్ అన్నమాట అండ్ పట్నాయక్ గారు నాకు చాలా చాలా సంవత్సరం నుంచి తెలుసు అండ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసి అండ్ యూఆర్ కమింగ్ బ్యాక్ విత్ బ్యాంగ్ సో ఆల్ ద బెస్ట్ అండ్ ఈ లాక్డౌన్ పీరియడ్ ఆర్ కరోనా టైంలో మూవీస్ స్టార్ట్ చేయడం ఆర్ వర్క్ చేయడం ఆర్ పెద్ద విషయం అంటే రిలీజ్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది బట్ స్టిల్ ప్రొడ్యూసర్స్ ఒక ధైర్యంగా మంచి ప్రాజెక్ట్స్ మంచి సబ్జెక్ట్ ఉంటే ఆడియన్స్ థియేటర్కి వస్తారు చూస్తారనే నమ్మకంతో మూవీ స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను ప్రొడ్యూసర్స్కి అండ్ ఎంటైర్ టీమ్ డూ వెల్ అండ్ ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీని తీసుకుని రండి సో ఐఎమ్ హియర్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హలో అండి నేను తరుణ్ భాస్కర్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ హాయ్ దిస్ రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్ హాయ్ దిస్ ఇస్ రఘు కుంజే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ హలో అండి నా పేరు ప్రియా వెడ్లమణి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్ హాయ్ అండి దిస్ ఇస్ రాహుల్ విజయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్